వాళ్ళని ప్రమోట్ చేస్తుంది కూడా వైసీపీ, రెచ్చగొడుతుంది కూడా అప్పుడు. కాబట్టి ప్రెషర్, ఇప్పటిదాకా ప్రెషర్ లేదు పవన్ కళ్యాణ్కి. తను ఏదనుకుంటే అదే నడిచింది. ఎన్నికలు ఇది, ఈ టైంలో తేడా వచ్చిందంటే భారీ దెబ్బ అయిపోద్ది. ఒక్కసారి దెబ్బతింటే చిరంజీవి మళ్ళీ అతుక్కోలేకపోయాడు. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోవాలని అనుకోవట్లేదేమో పవన్ కళ్యాణ్. ఆ విధంగా తెగించినే చెప్పినట్టుంది. తెలుగుదేశానికి పర్మనెంట్ స్వీట్ లెక్క అనమాట, పర్మనెంట్ లెక్క. నువ్వు నాతో పొత్తు అంటే వన్ థర్డ్, అది లైఫ్ లాంగ్. ఇప్పుడే కాదు, నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా, అంటే పదవుల్లో రేపు మంత్రి పదవుల్లో కూడా వన్ థర్డే అంతే కదా, వన్ థర్డ్ మంత్రి పదవులు కూడా తనకి అన్నింటిలో అంటే అన్నీ ఉంటాయి. అది లెక్క. నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన ప్రత్యర్థులు అంటే చంద్రబాబు నాయుడు గారు లేదంటే పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారు. అంతకు మించి బలమైన ప్రత్యర్థిగా శర్మిల ఎదగాలనుకుంటున్నారా? మానసికంగా హింసించే ప్రయత్నం ఏమన్నా మొదలెట్టారా? వైఎస్ కుటుంబం చీల్చింది కాంగ్రెస్ పార్టీ కాదు, ఆయనకు ఆయనే చేజేతిలో చేసుకున్నారు అనే మాటలు మాట్లాడడం వెనక ఏంటి, రాజకీయమేనా ఇంకేమన్నా ఉందా? షర్మిల దగ్గర అపరిపక్వ నాయకురాలని మనం మొదటే అనుకున్నాం. ఇళ్లల్లో పెంకితనంగా పెరిగి అల్లరిగా ఆలోచిస్తూ వాటాలు కోరేటటువంటి పిల్ల అంతే. ఇప్పుడు ఒక మనిషికి పెళ్ళప్పుడు లెక్క చెప్పి ఇస్తున్నారు, ఇప్పుడు సరే ఆస్తులు ఈ లెక్కలు కూడా అనుకుందాం. పెళ్ళయ్యాక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. నందమూరి బాలకృష్ణ గారి అమ్మాయి బ్రాహ్మణి, ఇప్పుడు ఏమైంది, నారా బ్రాహ్మణి. ఇప్పుడు భువనేశ్వర్ గారు, నందమూరి భువనేశ్వర్ గారే కదా, నారా భువనేశ్వరే కదా. అట్లాగే పురంధేశ్వర్ గారు, దగ్గుబాటి పురంధేశ్వర్ గారు అంటున్నారు కదా, నందమూరి పురంధేశ్వర గారు అంటారు కదా. అది పరిపక్వత ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడతారు అంతే కదా. భారతి గారు ఇంటి పేరేంటో తెలియదు మనకి, పుట్టింటి పేరు వైఎస్ భారతి. విజయమ్మ గారు ఇంటి పేరేంటో మనకి తెలియదు, వైఎస్ విజయమ్మ అంటే. కానీ నేను అట్లెట్లా అవుతాను, నేను వైఎస్ షర్మిల రెడ్డినే అంటున్నారు.